Hello friends, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఈ వీడియోలో మనం జాలీ క్లాష్మాస్ లో 4th ఛాలెంజ్ ఉంది చూసారా, అదైతే అన్లాక్ అయితే అయిపోయింది. నేనైతే కంప్లీట్ చేద్దాం. టోటల్గా అయితే 5 ఛాలెంజెస్ ఉన్నాయి. ఆల్రెడీ 3 అయితే అన్లాక్ అయిపోయింది, మనం అయితే కంప్లీట్ కూడా చేసేసాం. ఇంకా ఈరోజు అయితే 4th అయితే చేద్దాం. నేను ఆల్రెడీ 4th దాని మీద చేసే ఇందాక, ఇప్పుడైతే ఎలా కంప్లీట్ చేయాలి చూపిస్తా. 4th కనుక కంప్లీట్ చేస్తే మనకి ఒకటేదో వచ్చింది. ఇది ఇదేం చూద్దాం, ఇది డిఫరెంట్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్కి ప్రీవియస్ వీడియోకి అయితే మీరు మంచిగా పుష్ అయితే ఇచ్చారు. 34 లైక్స్ దాకా అయితే వచ్చినాయి. అసలు ఇప్పుడుదాకా నాకు ఏ వీడియోకి 34 లైక్స్ రాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో కూడా మంచిగా అయితే చేస్తా. మంచిగా మీరు లైక్ వేయండి. ఒక 20 లైక్స్ కన్నా తక్కువ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చూసిన ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా బేస్ కనుక చూస్తే మనకి ఫస్ట్ హీరోస్ అన్ని మ్యాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్కాట్ షాట్స్ 4 ఉన్నాయి, 2 ఈగల్స్ ఉన్నాయి, వార్డెన్ కూడా మ్యాక్స్ అయితే ఉన్నాడు. అన్ని మ్యాక్స్ ఇచ్చి ఇక్కడ మనకు మాత్రం హీరోస్ మ్యాక్స్ ఇవ్వాలా. మనకి టౌన్ హాల్ 11 అయితే ఇచ్చారు, 4 ఏది ఇచ్చారు, ర్యామ్ రైడర్ సేలర్స్ ఒక 5 ఇచ్చారు, 6 గోబ్లిన్స్ ఇచ్చారు, 6 లైట్నింగ్ అండ్ ఒక ఎర్త్ అయితే ఇచ్చారు. ఇంకా ఒక 5 పాయిజన్ అయితే ఇచ్చాడు. టౌన్ హాల్ 11 ఆర్మీ ఇచ్చాడు, టౌన్ హాల్ 9 బేస్ పెట్టాడు. కానీ డిఫెన్స్ మాత్రం అన్ని టౌన్ హాల్ 13 అయితే ఉన్నాయి. చూద్దాం ఎలా చేయాలో. సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే మనం ఏం లేదు అందరూ చేసి 6 లైటింగ్ తీసుకోండి. దీని తప్పితే దేనికి ఉపయోగపడవు ఈ లైటింగ్లు. నేను వేరే కూడా ట్రై చేసాను, అదే వర్క్ అవ్వాలా. ఇంక ఇదే చూస్తున్నా. ఆరైతే సీసీ మీద వేసేయండి. ఒక ఎత్తు తీసుకొని ఎత్త అయితే వేసేయండి, అన్నీ పగిలిపోతాయి అక్కడ. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక క్వీన్ తీసుకొని ఏడైతే వదలండి. ఇంకొక ర్యామ్ రైడర్ని అయితే 7 వదలండి. ఇంకొక ర్యామ్ రైడర్ని అయితే 7-5 వదలండి. క్వీన్కి అయితే హేరల్స్ని పెట్టండి. ఇటు నుంచి కూడా ఒక ర్యామ్ రైడర్ని వదలండి. కింగ్ను వదిలేయండి లోపలికి. ఈ గ్రౌండ్ బెట్ అయితే వార్డెన్ కూడా వదలండి. ఇంకా సీసీలోంచి మనకి ఐస్ గోళం వస్తుంది, అని చేయను అవసరం. ఇంకొక ర్యామ్ రైడర్ని కూడా ఇటు సైడ్ నుంచి అయితే వదలండి. కింగ్ ఏందో గోడను కొడుతుంది. 6 గోబ్లిన్స్ అయితే ఉన్నాయి. మనం గోబ్లిన్స్ నేను యూజ్ చేయను అవసరంలా. టైం అయితే బాగానే ఉంది, ఏం లేట్ ఏం కాదులేండి, అయిపోయింది. ఇక్కడే మెయిన్ ఇక్కడ అన్ని హీరోస్ ఉన్నాయి మ్యాక్స్. ఇవి వాటిని కరెక్ట్గా మనం డీల్ చేస్తే అయిపోయినట్టే. కింగ్ ఎబిలిటీ యూజ్ చేయండి వాడు కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. వాడిన ఎబిలిటీ అయితే యూజ్ అయితే చేయండి. ఇంకా ఈ రెండింటికి కలిసి పాయిజన్ అయితే వెళ్ళి 2 ఎనిమి హీరోస్కి కొంచెం స్లోగా అయితే అటాక్ అయితే చేస్తాయి. ఇంకా 1.5 మినిట్ ఉంది. వాడిది ఆర్సీ ఉంది, వాడు ఆర్సీకి మన క్వీన్ ఎబిలిటీ అయితే యూజ్ అయితే చేద్దాం. క్వీన్ ఎబిలిటీ ఇంకా 2 అయితే ఉన్నాయి. ఆర్చ్ టవర్స్ క్వీన్ హీలర్స్ ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు, అయిపోయింది అండి. అంతే మనం ఈజీగా అయితే 3 స్టార్స్ అయితే చేసాం. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ. ఇది అంత పెద్ద కష్టమైన బేస్ అయితే కాదు. ఇంకా అంతే ఈరోజు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ అయితే చేసేయండి. మీకు ఛాలెంజెస్ హెల్ప్ కనుక అవుతుంటే మన వీడియోస్ వల్ల. ఇంకా అంతే, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసేందుకు బాయ్ బాయ్.